अंदर की नमस्कार जगन रेड्डी की 151 मंदी शासन सभ्यु गेलिपिंचिंदी प्रजलु अभिवृद्धि संक्षेम मंच पनुलु चेसानिकि कानी जगन रेड्डी मुख्यमंत्री अयिन दग्गर नुंचि एक्कड चूसिन अराचकालु दाडुलु दोंग केसुलु ई रोज मनं चूस्तुन्नाम अंदुके जगन रेड्डी गारिनि चूस्ते నాకు ఫ్యాక్షన్ రెడ్డి గుర్తొస్తున్నాడు ఈ రోజు ఈ ఫ్యాక్షన్ రెడ్డి నాయకత్వంలో ఎప్పుడు లేని విధంగా ఈ రోజు రాయలసీమలో రక్తం పారుతుంది అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాగునీరు గాని తాగునీరు గానిండి పరిశ్రమలు గానిండి అదే విధంగా ఇక్కడ రావాల్సిన ఇతర యూనివర్సిటీలు ఉర్దూ యూనివర్సిటీ అన్ని పెద్దఎత్తున కర్నూలు జిల్లాకు తీసుకొచ్చారు గత 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం చేతగంతనం వల్ల రాయలసీమ ఇంకా వెనకబడింది ఒక్క అభివృద్ధి గాని ఒక్క కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసే పరిస్థితుల్లో లేదు కానీ ఏ నాయకులైతే ఏ ప్రతిపక్ష పార్టీ అయితే ప్రజల తరపున పోరాడుతున్నారో వాళ్ళందరిపైన దాడులు హత్యలు పెద్దఎత్తున ఈ రోజు రాయలసీమలో ఫ్యాక్షనిజం ప్రోత్సహిస్తున్నాడు ఈ ఫ్యాక్షన్ రెడ్డి इपड़की चूस्ते आंध्र राष्ट्र व्याप्त इपड़की पदनाल घटन जरिगिनाई अदि तेलुगुदेशं पार्टी कार्यकर्ता पैनी कानियंडी तेलुगुदेशं पार्टी सानुभूति परुलु वाल पैन प्रभुत्वं दाड़ी चेस्तुन जरिगिंदि अंते काकुंडा ई फ्याक्षन रेड्डी मुख्यमंत्री अयिन दग्गर नुंची 27 మందిని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అతి దారుణంగా చంపేస్తం జరిగింది ఈ రోజు మనం చూస్తే మొన్న బీసీ జనార్దన్ రెడ్డి గారి విషయం ఏం జరిగింది బనగానపల్లి ఆయన ఇంటిపైన అక్కడ వైకాపా కుక్కలు వచ్చి ఆయన ఇంటిపైన దాడి చేస్తే ఆయనే ఆయన కుటుంబ సభ్యుల్ని కాపాడుకునేదానికి ఆయన పోరాడినందుకు ఈ రోజు దొంగ కేసులు పెట్టి ఆయన జైల్లో పెట్టారు అంతే కాకుండా వాళ్ళ సొంత పార్టీకి చెందిన రఘురామ కృష్ణరాజు ఏమైంది ఈ ఫ్యాక్షన్ రెడ్డి విత్రేకంగా మాడినందుకు అతి దారుణంగా లాక్ అప్ లో కొడతం కూడా ఆంధ్ర రాష్ట్రం కాదు కదా భారతదేశ ప్రజలందరూ చూశారు ఈ రోజు భారతదేశంలో అందరూ ఒకటే అంటున్నారు బీఆర్ గురించి ఇన్నామో దక్షిణ భారతదేశం బీఆర్ ఆంధ్ర రాష్ట్రం మారిందా అని తిప్పి మన అడిగే పరిస్థితి వచ్చింది నిన్న పాణ్యంలో ఏం జరిగింది ఇద్దరు అన్న తమ్ముళ్ళు నాగేశ్వర రెడ్డి గారు ప్రతాప్ రెడ్డి గారు సొంత కుటుంబంలో ఎవరు చనిపోతే చిన్న కర్మ కార్యక్రమం ఎల్లందుకు అతి దారుణంగా వాళ్ళని ఎనకాల నుంచి జీప్ లో వచ్చి గుద్ది కత్తులు తీసుకుని పశువులకైనా దారుణంగా నరికేస్తాం యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలే చూస్తాం జరిగింది ఇంతనే చూడండి వాళ్ళు చేసిన తప్పేంటి ఈ ప్రభుత్వం విత్రేకంగా పోరాడిన వాళ్ళు చేసిన తప్పా అని అడుగుతున్నా ఈ ప్రభుత్వం విత్రేకంగా నిలబడింది వాళ్ళు తప్పా అని అడుగుతున్నా గత 20 సంవత్సరాలుగా గ్రామాన్ని అభివృద్ధి చేసింది వాళ్ళు తప్పా అని అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఎప్పుడు లేని విధంగా వాళ్ళు సర్పంచులుగా గ్రామాన్ని అభివృద్ధి చేశారు ఆ చేసిన పాపానికి ఈ రోజు అంత దారుణంగా మీరు నరుకుతారని అడుగుతున్నా ఇక్కడ ఒక కుక్క ఉంది బాగా మరుగుతుంది ఏ నీకు దమ్ము ధైర్యమంటే సిబిఐ ఎన్క్వైరీ వాస్తవాలు బయటపడుతుంది సొంత చిన్నాన్ని చంపినాడు ఎవడో తెలియని పరిస్థితుల్లో ఉంది ఆంధ్ర రాష్ట్రం